విదేశీ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్నారు ప్రధాని మోదీ. అమెరికా ఈజిప్టులో 6 రోజుల పాటు పర్యటించిన ఆయన నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇతర నాయకులు స్వాగతం పలికారు. అమెరికా భారత్ బంధం మరింత బలోపేతమైందన్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఇరు దేశాల మైత్రి ప్రపంచంపై అత్యంత ప్రభావం చూపనుందని ట్వీట్ చేశారు. ఇది గతంలో కంటే బలంగా దగ్గరగా మరింత డైనమిక్గా ఉందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు ప్రధాని మోదీ కూడా రిప్లై ఇచ్చారు. మీ వాదనతో ఏకీభవిస్తున్నానని మన దేశాల స్నేహం ప్రపంచానికి మంచి చేసే శక్తి అని పేర్కొన్నారు. ఇది ఓ గ్రహాన్ని మరింత మెరుగ్గా మరింత స్థిరంగా మారుస్తుందని కామెంట్ చేశారు. తన అమెరికా పర్యటన ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని సమాధానం ఇచ్చారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన అనంతరం భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 8 ఉత్పత్తులపై గతంలో విధించిన అదనపు సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. తాజాగా ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే శనగలు, కొన్ని రకాల పప్పు ధాన్యాలు, బాదం, వాల్నట్స్, యాపిల్స్, బోరిక్ యాసిడ్, అలాగే డయాగ్నోస్టిక్ రిజెంట్ ఉత్పత్తులకు సంబంధించి సుంకాన్ని భారత్ తగ్గించనున్నట్టు తెలిపింది. ఈజిప్టు పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా గడిపారు. చారిత్రక ప్రదేశాల సందర్శన, అధికారిక చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాల మధ్య క్షణం తీరిక లేకుండా గడిపారు. 3 ముఖ్యాంశాలపై ఒప్పందాలు కుదిరాయి. ఈజిప్టు దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ నైల్తో నరేంద్ర మోదీని ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ ఫతే ఎల్ సిసి సత్కరించగా వచ్చే రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకమ్మని ఈజిప్టు అధ్యక్షుణ్ణి మోదీ ఆహ్వానించారు. ప్రధాని 2వ రోజు పర్యటనలో అల్ హకీమ్ మసీదును, అలాగే హీలియోపాలిస్ యుద్ధ సమాధులను, గాజాలో చారిత్రక పిరమిడ్లను సందర్శించారు. ఆయా ప్రదేశాల్లో అధికారులతో ముచ్చటించారు. ఆ ప్రాంతాల ప్రాశస్త్యాన్ని, పిరమిడ్ల గొప్పతనాన్ని అడిగి తెలుసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు ఏడెన్ ప్రాంతాల్లో ప్రాణత్యాగం చేసిన 4,300 మంది భారతీయ యుద్ధ వీరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈజిప్టు తన దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ నైల్తో ఘనంగా సత్కరించింది. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీగా ఖ్యాతిగాంచిన డాక్టర్ ష్వాకి అబ్రహీం, అలాగే అబ్దుల్ కరీం అలంతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈజిప్టులో నివసిస్తున్న భారతీయులతో మాట్లాడారు ప్రధాని మోదీ. సుమారు 26 ఏళ్ల కిందట ఆనాటి ప్రధాని ఐకే గుజరాల్ తర్వాత ఈజిప్టులో పర్యటిస్తున్న ఇండియన్ తొలి ప్రధాని నరేంద్ర మోదీయే. ఈజిప్టు ప్రభుత్వం మోదీ పర్యటనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. కైరోలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. రక్షణ, భద్రత, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనం, సాంస్కృతిక ఒప్పందాలు కుదిరాయని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. చాలా సుహృద్భావ వాతావరణంలో ఫలప్రదంగా చర్చలు సాగాయన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించేలా ఒప్పందాలు కుదిరాయని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. అగ్రికల్చర్, ఆర్కియాలజీ, యాంటిక్విటీస్పై 3 అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. అలాగే వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై ఇరు దేశాల నాయకులు సంతకాలు కూడా చేశారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ దినోత్సవ పరేడ్కి ఈజిప్టు అధ్యక్షుణ్ణి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.